नमस्कार वन इंडिया तेलुगु न्यूज़ की स्वागत। टीडीपी की शाक पलासा मुनिसिपालिटीलो पलु वार्डुल्लो टीडीपी तरपुन पोटी चेस्तुन अभ्यर्थुलु वैसीपीलो चेरडंतो पलासा तेलुगुदेशं पार्टी की ई मध्य कालंलो तगिलिन अति पेद्द शाक गा पलुवुरु अभिप्राय पड़तुन्नारु। प्रभुत्व माजी विप कोन रविकुमार आध्वर्यंलो टीडीपी कैडर कु दिशा निर्देशं चेसिन कोन्नि गंटल्लोने मुनिसिपालिटीलो पलु वार्डुल्लो कौन्सिलर अभ्यर्थुलुगा पोटी चेस्तुन्न वारे पार्टी मारी मंत्री कार्यालयंलो मंत्री डाक्टर सीदरी अप्पलराजु समक्षंलो वैसीपी कंडुवालु वेसुकोवडं मुनिसिपालिटीलो चर्चनीयमैंदि। दीनि अप्पलराजु ఆకర్షిగా కొందరు అభివర్ణించగా అభ్యర్థులు మాత్రం అప్పలరాజు ఆద్వర్యంలో అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నట్లు తెలుపుతున్నారు। మున్సిపాలిటీలో వైసీపీలోకి చేరిన టీడీపీ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థులు నలుగురు 4 8 20 29 వార్డుల అభ్యర్థులు వాయిలపల్లి శ్రీనివాస్, రోనంకి మురళి, వెంకటలక్ష్మి, హరి మరియు బమ్మిడి సంతోష్ కుమార్ రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదరి అప్పలరాజు సమక్షంలో చేరిన అభ్యర్థులు జగనన్న రాజన్న అభివృద్ధి సంక్షేమం చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపిన టీడీపీ అభ్యర్థులు కెరీర్ లో వన్ ఆఫ్ ది ఫస్ట్ పేషెంట్ ఈ గాట్ ఎక్స్పైర్డ్ ఇన్ మై హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు బొంబాయి పోయి మంచితో టెర్రరిస్ట్ ఎన్నిటిని కాంక్షించి ఇటువంటి నాయకుల దగ్గరే మనం పని చేస్తే మరి ఈ నియోజకవర్గానికి మన వార్డుకి మన పలాస మున్సిపాలిటీకి మనం కూడా చేతులిచ్చి ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ నేను ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ రోజు నుంచి శాంతిగా వైద్యులుగా అప్పుడంతా పెద్ద నడుస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను। వేదికపై ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు। ముఖ్యంగా గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అప్పలరాజు అన్నయ్య గారికి నా యొక్క నమస్కారాలు అన్నయ్య। అదేవిధంగా మా మేస్తారు వెంకటరామయ్య సార్ గారికి, అదేవిధంగా మా అన్నయ్య పూర్ణచంద్ర గారికి, మిగతా పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను। ముఖ్యంగా ఈరోజు మేము కంటెస్టింగ్ ఒక పార్టీ నుంచి చేసాం, అయినా సరే ఎలక్షన్స్ దగ్గర అవుతున్న కొద్దీ నేను ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు చూసుకున్నట్లయితే నాకు కావాల్సింది అభివృద్ధి, నాకు కావాల్సింది డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ అనేది నేను గత సంవత్సరం నుంచి నేను గమనిస్తూ వస్తున్నాను। రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయ చీఫ్ మినిస్టర్ గారు ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో అదే విధంగా రాష్ట్రంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంతో మంది మినిస్టర్స్ ఉండొచ్చు, కానీ మా నియోజకవర్గం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకెళ్తుందో ఒక చదువుకున్నోడిగా, ఒక ఎంఫిల్ చేసిన వ్యక్తిగా నేను ఈరోజు అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను। ప్రతి ఒక్కడు కూడా నేను అబ్జర్వ్ చేస్తున్న బట్టి నిజంగా ఇలాంటి నాయకుడి దగ్గర మనం ఎందుకు ఉండకూడదు, ఇలాంటి వ్యక్తి దగ్గర మనం ఎందుకు ఉండకూడదు। ఈ రోజు నేను చూసుకున్నట్లయితే 700 కోట్ల రూపాయలతో ఒకవైపు మంచి ఇంటి కార్యక్రమం అయితేనేమి, మరోవైపు చూసుకున్నట్లయితే ఎప్పుడూ లేని
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఒకవైపు, మరోవైపు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితే మరోవైపు, కదలిక లేని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, మన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కదలిక లేదు. 12-13 సంవత్సరాలు అయిపోయింది కానీ కొంచెం కూడా కదలిక లేదు. అలాంటి కదలిక లేని ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఏ విధంగా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వంతో అఫీషియల్ వ్యక్తులతో మాట్లాడి అది పని చేయించుకుంటే చాలా కష్ట సాధ్యం. అలాంటి కష్ట సాధ్యమైన పని కూడా ఈజీగా చేసిన వ్యక్తి డాక్టర్ శివాజీ నగర్ మరియు లేబర్ కాలనీ లలిత నగర్ ఏరియా చూస్తే గత కొన్ని సంవత్సరాలు కూడా అభివృద్ధి లేదు. చైర్మన్ గారు అన్నయ్య ఉండేవాళ్ళు, అన్నయ్య ఉండేటప్పుడు లాస్ట్ టైం ఉన్న ఏదైతే ప్రభుత్వం ఎంతో కృషి చేశాడు, ఎన్నెల్లు పెట్టాడు, కానీ నో ఛాన్స్ విల్లిలవక చాలా మంది కాంట్రాక్టర్స్ ముందుకు రాలేదు. ఆ టైంలో ఉన్న ప్రభుత్వాల గురించి మీకు తెలుసు ఏ విధంగా జరిగిందో. ఈ రోజు చూసుకున్నట్లయితే నాకు నమ్మకం ఉంది, ఒక మంత్రి వర్యులు ఈ రోజు మన దగ్గర ఉన్నారు, తప్పకుండా నా వార్డు డెవలప్మెంట్ అవుతుంది. శివాజీ నగర్, లలిత నగర్, లేబర్ కాలనీ ముందుకు తీసుకెళ్ళడంతో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఒక బాండ్ పేపర్ కూడా తీసుకుని వచ్చాను. మేము రాసుకున్నది మేము ఆల్రెడీ ప్రచారానికి ఏ విధంగా వెళ్ళాలని కొన్ని హామీలు రాసుకున్నాను ఇచ్చి ఆయన నేను మాట్లాడితే ఆయన ఏమన్నారంటే నువ్వు హామీలు నీ దగ్గర చూడు, నేను ఇస్తుంది నువ్వు చూడు, సెట్ అయిందంటే నిజంగానే నేను 80% చేస్తే మీరు 100% ఇచ్చారు. చాలా గర్వకరంగా ఉంది. ఈ రోజు మా అమ్మగారు క్యాండిడేట్ తప్పకుండా మేము చాలా సంతోషంగా ఈరోజు ఇక్కడికి వచ్చాం. తప్పకుండా మీ నాయకత్వంలో ముందు మేము వెళ్తామన్నయ్యా, తప్పకుండా మీరు మాకు భరోసా కల్పించారు, మా అభివృద్ధి మా యొక్క వార్డు అభివృద్ధి ముందుకెళ్తాదని. అదేవిధంగా నియోజకవర్గం కూడా ఈరోజు మీకు అంటే మీ వల్ల మాకు ఒక మంచి నేమ్ వస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నట్టు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను.